తమే అక్క ఇప్పటికి వేల ప్రోగ్రామ్లు ఇచ్చినా కదా అక్క ఎన్ని ప్రోగ్రామ్లకు అమ్మానాన్ని తీసుకున్నా అమ్మానా చూసినా నువ్వు స్టేజ్ మీద పాడడము ఆడడము దూకడము చూసిరక్క అంటే టీవీలో వచ్చినప్పుడు చూసిరు మామూలుగా నేను మా ఊర్లో అంటే వినాయక చవితి అప్పుడు నా సొంతగా అంటే నేనే స్పాన్సరింగ్ చేసి పైసలు ఖర్చు పెట్టుకొని వినాయక చవితి ప్రోగ్రామ్ 2 సంవత్సరాలు చేసిన అప్పుడు మాత్రమే ఇంటి దగ్గర అమ్మవాళ్ళు చూసారు మిగతా టైంలో టీవీలలో చూస్తూ ఉండేది చూసి ఆనందపడుతుండేది కనిపిస్తే ఉంటుంది అందరు అంటూ ఉంటారు అంటే చేనుకాడికి పనికి పోయినప్పుడు వీళ్ళ కొడుకు ఏమన్నా టీవీలో వచ్చిందని చెప్పేసి ఊళ్ళో అనుకుంటుంటే చాలా ఆనందపడతారు ఫోన్ చేసినప్పుడు మంచి ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు మరి చెయ్యెత్తి కొడుకు వచ్చినా కూడా ఇంకా శనికాడికి పోతుందమ్మ పోతుంది అక్క అంటే పుట్టుకతోనే మనకు ఉన్నటువంటి వృత్తి అదక్క అంటే వ్యవసాయం చేయడమే నాన్న 6 నెలల పెళ్ళిగానప్పుడు నాన్న వాళ్ళ నాన్న చనిపోయాడు తాత నాన్న ఒక్కడే అప్పటి నుండి ఆయనకు చిన్న కట్టెబట్టే అంత ఓపికన్న దగ్గర నుంచి తను చివరికి తన మమ్మల్ని అందరిని వదిలిపెట్టి కాలేటప్పుడు కూడా పోయేటప్పుడు కూడా ఒక పని చేస్తూనే అదైపోయింది అక్క ఎడ్ల బండి ఉంటుంది అక్క ఎడ్ల బండి గిర్రెలకు కమ్ములు కట్టిద్దామని చెప్పేసి వడ్లోళ్ళ ఇంటికి ఆ ఎడ్ల బండి గీరను నెట్టుకుంటూ పోతుంటేనే మధ్యలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి అది అటుపడేసి ఇత్తిన ఒక 1 మినిట్ కూడా కాలే జరిగిపోయింది ఇన్ని రోజులు వాళ్ళకు నేను చిన్నపిల్లగాని ఇప్పుడు వాళ్ళు నాకు చిన్నపిల్లలు అయ్యాలని సాధుకుందాం అనేటువంటి మూమెంట్లో ఇప్పుడు నాన్న బాధ్యత కూడా నువ్వు తీసుకుని ఇంటికి పెద్ద దిక్కులే అమ్మని కాపాడుకోవాలి నాకు పోయిన సంవత్సరం చెల్లె పెళ్లి చేసిన చెల్లె ఉండే తమే అక్క నాన్న ఎక్కడో లేడు నీ గొంతుకలో భద్రంగా ఉన్నాడు నాన్న గురించి ఏదైనా పాట పాడతావు పాడతా నానా 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 నీ మనసెంత మంచిదో నానా 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 నీ ప్రేమెంత గొప్పదో నానా మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినవట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము బారసాల చేసి కావురంగ చూసుకుంటావు నాన్న నాన్న నాన్న